టాలీవుడ్ లో లక్కీ బ్యూటీ ఎవరంటే టక్కుల చెప్పే పేరు రష్మికా మందన. చెలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ అమ్మాయి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ని దక్కించుకుంది. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న రష్మికకు ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ దక్కింది. సర్లేరు నీకెవరు సినిమాలో రష్మిక మహేష్ తో జతకట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. దీంతో భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులోనే కాకుండా కన్నడ తమిళ సినిమాల్లో తన టాలెంట్ చూపిస్తున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ లో అమితాబ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో ఓ యంగ్ డైరెక్టర్ సినిమాలో రష్మిక నటిస్తోందని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్, షీలా సౌత్ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. మొదటి సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కింగ్ నాగార్జున్ తో కలిసి మన్మధుడు 2 సినిమా చేశాడు. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇదొక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో రష్మికను అనుకున్నారని సమాచారం. కథ నచ్చటంతో రష్మిక కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.